నెల్లూరు నగరంలోని కిలారి తిరుపతి నాయుడు కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన గత 5 ఏళ్ల జగన్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిమయం చేశారని, అలాగే అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంలో ఉన్న 400 కోట్లను దారి మళ్లించారని ఆరోపించారు. జగన్ ప్రవేశపెట్టిన జే బ్రాండ్ మద్యం వల్లే రాష్ట్రంలో పలువురు కిడ్నీ, లివర్ వ్యాధుల బారిన పడ్డారన్నారు. జగన్ను రాష్ట్రంలో ప్రజలు ఎవరూ నమ్మడం లేదని, చివరికి ఆయన తల్లి చెల్లి కూడా నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. ఇప్పుడు వచ్చింది 99 సీట్లు, 44, 52, 99 కలిపితే కూడా బీజేపీకి వచ్చిన 200 సొంతంగా బీజేపీకి వచ్చిన 240 సీట్లు లేవు. 3 ఎన్నికల్లో కలిపితే ఈ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు ఏవైతే ఉన్నాయో 200 ఉన్నాయి, ఆ దగ్గర దరిదాపులు లేదు. అయినా కూడా బీజేపీకి ఆదరణ తగ్గింది, నరేంద్ర మోడీ గారికి ప్రభావం తగ్గింది. మార్పు కోరుకుంటాను దేశం ప్రజలు. అరే, ఇంత పెద్ద ఎత్తున ఓట్ల శాతం పెంచుకొని 3 సార్లు వరుసగా అధికారంలో రావడం అంటే చిన్న విషయమా? నరేంద్ర మోడీ గారు చాలా చాలా సరళంగా చెప్పారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆయన ప్రతిపక్షంలో ఉంటున్న నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఎగిరిగిరి పడుతున్నాడు. అందరి దగ్గరికి వెళ్ళి నాకు 99 మార్కులు వచ్చాయి అంటున్నాడు. ఆ 99 మార్కులు 100 కాదు, 542 99 వచ్చాయని పార్టీ చెప్పారు. అంటే అంత అమాయకంగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 99 వచ్చింది 543, 99 బీజేపీకి వచ్చింది 240. ఎక్కడ బీజేపీతో పోటీ? నటుకు నాలుగు అనుకున్నంత తేడా ఉంది. బీజేపీ కూడా అసత్య ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ రాష్ట్రంలో కూడా ఈ రకంగా ఒక 5 సంవత్సరాల పాటు అస్తవ్యస్త అవినీతి అరాచక పాలన అందించి ప్రజా కంటకంగా మారి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రతి దాంట్లో అవినీతి ఏ రకంగా చేయొచ్చనే భావంతో పనిచేసిన ప్రభుత్వాన్ని ప్రజలు తరగతి కొట్టారు. దాంట్లో భారతీయ జనతా పార్టీ కూటమి కలవడం వల్ల ప్రజలు ఒక నమ్మకం కలిగింది. ఎస్, బీజేపీ కలిస్తే ఈ రాష్ట్రంలో ఈ అరాచక పాలన చేస్తున్న, రాక్షసుల పాలన అందిస్తున్న పార్టీని తరిమి కొట్టచ్చని ప్రజలు నమ్మారు. కాబట్టి ఏనాడైతే కూటమి ఏర్పాటై బీజేపీ దాంట్లో చేరిందో ఆనాడే ఈ రాష్ట్రంలో కూటమి విజయం నమోదైపోయింది. ఏనాడైతే అమిత్ షా గారు వచ్చి ధర్మవరంలో మైక్ తీసుకొని మాట్లాడడం మొదలు పెట్టారో, ఈ రాష్ట్రం గురించి మాట్లాడడం మొదలు పెట్టారో, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ప్రజలకు వివరించని చెప్పడం పెట్టినా ఆ రోజే కూటమి విజయం. తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కలిసి పనిచేయడం, కార్యకర్తలందరూ కూడా సమన్వయంతో పనిచేయడం కారణంగా మనం అద్భుతమైన విజయం సాధించాం. అంటే ప్రజల్లో ఆకాంక్షలు పెరుగుతున్నాయి, మనం వెంటనే వాళ్ళ కోరికలు కూడా ఎక్కువ ఉంటున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ మన మీద చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మాత్రం దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల 7 శ్వేతపత్రాలు ప్రకటించడం జరిగింది. ఒక్కో దాన్ని మీరు పూర్తిగా చదివితే మీకు అర్థమవుతుంది ఎటువంటి విధ్వంస పాలన గత 5 సంవత్సరాల్లో జరిగిందని. ఏ రంగం తీసుకున్నా కూడా అవినీతి. ఇవాళ నేను ఇవాళ పొద్దున్నో చెప్తున్నాను, ఈ కాలేయ వ్యాధులు, మూత్రపిండ వ్యాధులు ఎక్కువ ఈ గత 5 సంవత్సరాలు ఎక్కువ నమోదవుతున్నాయి. ఎందుకంటే మన జగన్ ఫ్రెండ్ మద్యం తగ్గని ఇవాళ రఘుకిరణ్ రెడ్డి గారు నాకు పొద్దున్న ఫోన్ చేసి చెప్తున్నాను, మా దగ్గర డయాలసిస్ సెంటర్ పెడుతున్నాం, దాని నిర్వహణ మీరు చేయాలి. ఇటీవల ఎక్కువ పెరిగాయంటే కారణం ఏంటంటే అన్న, ఏం కారణం మీకు తెలుసు కదా. దాని కారణంగా అన్ని వ్యవస్థ ఇవాళ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెంచి కూడా తలసరి అప్పు పెంచుతా పోయారు. 146,000 రూపాయలు ఇవాళ ఒక్కొక్కరి మీద అప్పు ఉంది. తలసరి ఆదాయం ఏమో 13.3 నుంచి 9.7% పడిపోయింది. 10 లక్షల కోట్లు అప్పు ఇంకా తెలిసి, ఇంకా మా విభాగంలో కూడా ఇక్కడ బకాయిలు చెల్లించాల్సిన బకాయిలే 1,000 కోట్లలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి ఆర్థిక వ్యవస్థ చితికిపోయిన పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం పాలన కొనసాగించాల్సిన అవసరం ఉంది, ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజల్లో పెరిగిన కోరికలు అనుగుణంగా, వాళ్ళ ఆకాంక్షలకి, మనోభావాలకి, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇచ్చిన హామీని మనం నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా కేంద్రం ఈ విషయంలో గట్టి మద్దతుగా నిలబడింది రాష్ట్రానికి. ఒకవైపు విభజన జరిగినప్పుడు, అన్యాయంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆనాడు 5 సంవత్సరాల పాటు అనేక రకాలైన అభివృద్ధి ప్రాజెక్టులు, దాంట్లో మనం వెంకయ్య నాయుడు గారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి.
ఇన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, హౌసింగ్ స్కీమ్ లో ఇల్లు, 21 లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్ లో కేవలం పట్టణ ప్రాంతంలో రావడానికి అన్నాడు ప్రధానంగా వెంకయ్య నాయుడు గారి ఆయన చేసిన పోరాటం కారణంగా అది నెల్లూరు జిల్లా ఖచ్చితంగా జరుగుతాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నెల్లూరు నుంచి వచ్చిన నాయకుడు వెంకయ్య నాయుడు గారు చేసిన కృషి మాత్రం మరవలేను. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అది అవతరికి రోడ్డు విషయంలో కానీ లేదా పోలవరానికి నిధులు ఇచ్చే విషయంలో కానీ లేదా అమరావతికి 15 వేల కోట్లు నిధులు ఇచ్చే విషయంలో కానీ లేదా ఇతరత్ర దీని కింద సహాయంగా అందించడం కానీ దేశంలో హైవేల నిర్మాణంలో కానీ లేదా కొత్తగా ఎయిర్పోర్ట్ల నిర్మాణంలో కానీ కేంద్రం సహకారం అందిస్తూ ఉంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసే పని చేస్తూ ఉంది. దాని కారణంగా రాష్ట్రంలో వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి ఉంది. అయితే మనం కార్యకర్తలుగా మనకి పరిమితులు ఉన్నాయి. అధికారంలో మనం పార్టీ మనం అధికార పార్టీ కాదు, అధికారంలో మనం ఒక పార్టీ. అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలా, ఆ పరిమితులను దృష్టిలో పెట్టుకోవాలా, పరిమితులను దృష్టిలో పెట్టుకుని మనం అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా దాన్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ పొద్దున వెళ్తే మనం సక్షమ ఆధ్వర్యంలో ఒక ఇది నడుస్తూ ఉన్నాం, ఆర్పిఎస్కి అంటారు దాన్ని. అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు ధన్యవాదాలంటే వస్తూనే దివ్యాంగులకి రెట్టింపు పెన్షన్ చేశారు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ముఖ్యమంత్రి నేతేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 10 వేల కోట్ల ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం మీద కొత్తగా పెన్షన్లు ఇస్తామని మాట ఇచ్చాము. ఆ మాట మనం పూర్తి చేసుకుంటున్నాం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమంలో చెప్పిన ప్రతి మాట పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఇచ్చిన హామీలు కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా నేను వీళ్ళు అంటున్నారు నెల్లూరు వాసిగా, నెల్లూరు వాసే మీరు డాక్టర్ అనుమానం ఏమైందో సురేంద్రం నాకు ఎందుకు అనుమానం వచ్చిందో నాకు అర్థం కాదు. నెల్లూరు నన్ను విడదీయలేరు మీరు, ప్రజలు ఆశీర్వదించింది ధర్మవరంలో అయినా నేను నెల్లూరు వాసినే. అంటే చెప్పి నాకు డిగ్రీలు వచ్చినట్టు వాళ్ళు ఒక్కొక్కరికి చూస్తుంటే అరే ఇన్ని 5 నెలలుగా 6 నెలలుగా నేను మొహాలు లేదు, కార్యకర్తలు మన నాయకులు ఉన్నారు కార్యకర్తలు అందరూ చూస్తుంటే నాకు కొత్త ఉత్సాహం వస్తుంది. నాకు అనిపించాలి నెలకు ఒకసారి నెల్లూరుకి వస్తే మనం రీఛార్జ్ అయిపోతామేమో, ఎందుకంటే విపరీతం పెన్షన్లో ఉన్నాం. మంత్రి పదవి మీకు ఏమో అనిపిస్తుందేమో కిరీటం లాగా, కానీ మీకు కనిపించని ముళ్ళ కిరీటం మా మీద ఉంది. బాధ్యత అది ఒక బాధ్యత భుజస్కంధాల మీద పెట్టుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఇంకో మాట చెప్పారు ఇవాళ రఘువరారెడ్డి గారి పేరు మళ్ళీ చెప్పాలి, ఎలా ఉంది అన్నారు, బాగా చేస్తున్నారు తిరుగుతున్నారు విజిబిలిటీ బాగుంది కానీ ఎలా ఉందంటే ఒత్తిడిగా ఉంది సార్ అన్నారు. ఒత్తిడిగా ఉందంటే ఆయన అన్నారు నిజమే, మేము ఉన్నప్పుడు గోల్డెన్ డేస్, డబ్బులు ప్రభుత్వం దగ్గర బాగుండేది, మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మంత్రి పదవిని, కానీ మీరు ఈ మంత్రి పదవిని ఎంజాయ్ చేయలేదు, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది, అటువంటి పరిస్థితుల్లోకి 5 సంవత్సరాల్లో పాలన నెట్టివేయబడింది కాబట్టి మీకు ఆయన నాకు అభినందనలు తెలియజేయకుండా ఒక సానుభూతి అన్నట్టుగా మాట్లాడారు. మీకు నేను సానుభూతి తెలియజేస్తున్నాను. నిజంగా వాస్తవంగా అదే పరిస్థితి రాష్ట్రంలో పూర్తిగా అవినీతి చూస్తుంటే మీరు ఇష్టారాజ్యంగా చేసి పడారు. ఇక్కడి నుంచి అక్కడికి అక్కడికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 400 కోట్లు ఉంటే మనం చూస్తే లేవు ఏమంటే అది మార్చేసినారు. ఒక హెడ్ నుంచి ఇంకో హెడ్కి డబ్బులు మార్చాలంటే చాలా కష్టం, ఇష్టారాజ్యంగా మార్చి పెట్టారు. ఏ రకంగా జరుగుతుందో మదనపాల సంఘటన ఏ రకంగా జరిగిందో చూడొచ్చు. మదనపాల మెడికల్ కాలేజ్ చూస్తుంటే మెడికల్ కాలేజ్ ఇష్టారాజ్యంగా అంటే దానికి ఒక డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కానీ కొన్ని నిబంధనలు ఏమీ లేకుండా పరిగణలోకి తీసుకోకుండా, గైడ్లైన్స్ పరిగణలోకి తీసుకుండా, నామ్స్ పరిగణలోకి తీసుకోరకుండా ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు పెట్టేశారు. ఇంకా దురదృష్టం డాక్టర్ గారిని ప్రొఫెసర్గా నియమించలే, దానికి కూడా సిద్ధపడిన ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో నిజంగా అది ఇవాళ బాధ్యత అనేది చాలా కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సిన, కానీ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, ఏ కార్యకర్తకి ఏ సమస్య వచ్చినా అది అభివృద్ధికి సంబంధించిందైనా ఇతరత్ర సంబంధించినైనా గ్రామంలో సమస్య అయినా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అందుబాటులో ఉంటాం, పార్టీ కూడా కార్యకర్తలకు మరింత అందుబాటులో ఉండడం కోసం. ఎందుకంటే ఈ సమస్య ఉండదు, ఈ పర్యటన సందర్భంలో కార్యకర్తలు కలుస్తున్నాం, జిల్లాల్లో కలుస్తున్నాం, ఏ ఊరికి వెళ్ళినా కలుస్తున్నాం, ఏదైనా ఫిర్యాదులు ఉంటే వింటున్నాం, లేదా ఏదైనా అర్జీ ఉంటే తీసుకుంటున్నాం, దాని మీద సత్వరం పరిష్కరించడానికి ప్రయత్న లోపం లేకుండా పనిచేస్తున్నాం. ఇవన్నీ కాకుండా మరింత సమర్థవంతంగా కార్యకర్తలు అందుబాటులో ఉండడానికి, కార్యకర్తల ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారంలో మనం కూడా మన భాగస్వామ్యం ఉండేలా చేయడం కోసం పార్టీ కూడా ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రతి నెలలో నా వరకు నేను ఒక 2 రోజులు ఉండాల్సిన, 2 రోజులు పూర్తిగా కార్యాలయంలో కూర్చోవడం, ఏ కార్యకర్త వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ నుంచి వస్తున్న అది అర్జీలు కానీ ఫిర్యాదులు తీసుకుని దాని మీద చర్యలు తగు చర్యలు తీసుకునేలాగా నా మంత్రిత్వ శాఖ ఒకటే కాదు, ఏ మంత్రి ప్రభుత్వంలో ఏ సమస్య
సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ఒక నూతన విధానాన్ని కూడా మన రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వర గారు తీసుకొచ్చారు. కాబట్టి ఆ రకంగా కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటాం. సమస్యలు, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, ప్రజల మధ్య ఉండాలా, ప్రజల సమస్యలు తీసుకుంటే వాటి పరిష్కారం దిశగా మనం పనిచేసినప్పుడే మనందరి నాయకులమే. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి కార్యకర్త నాయకత్వం, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అయితే మరింత దాన్ని ప్రజలకు వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసినప్పుడు ప్రజలు కూడా గుర్తించాల్సి ఉంది. రేపు మనం ఎలక్ట్రానిక్ పాలిటిక్స్ లోకి వెళ్ళి మనం కార్పొరేటర్ గెలవాలా, లేదా ఊళ్ళో సర్పంచ్ గెలవాలా, ఎంపీటీసీ గెలవాలా, ఎంపీటీసీ పూర్తి చేయాలి అంటే ప్రజలు మనకు ఓటు వేయాలా, వాళ్ళ విశ్వాసం కలిగించాలంటే వాళ్ళ సమస్యల పట్ల మనం స్పందించే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లోపం లేకుండా, వంద పనులు అంటే వంద కాకపోవచ్చు, కానీ ప్రయత్నం లోపం లేకుండా మనం చేస్తే ప్రజలు మనల్ని గుర్తిస్తారు. మనం మన నాయకత్వాన్ని ఇష్టపడుతున్నారు, పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు. అందుకని పదే పదే ఇతర రాష్ట్రాల్లో మనల్ని ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, నాలుగుసార్లు, ఐదుసార్లు గుజరాత్లో అయితే ఏకంగా 7 సార్లు మనకు అధికారం నిలబెట్టారంటే ఎంత సమర్థవంతంగా మనం పని చేసి ఉంటే, ప్రజల సమస్యల పట్ల మనం స్పందించి ఉంటే, ఒక పారదర్శకమైన అవినీతికి దూరంగా ఉంటూ పాలన అందించి ఉంటే ఎన్నిసార్లు మనల్ని 35 సంవత్సరాలుగా అధికారంలో పెట్టారు. 5 సంవత్సరాలు 151 సీట్లు వచ్చిన వాడిని 140 సీట్లు పక్కకు తీసి 13 సీట్లు ఇచ్చారు, పెట్టేశారు. కానీ మనల్ని అంటే మనం చేసి చూపిస్తున్నాం, ఇచ్చే మాట నిలబెట్టుకుంటున్నాం, ప్రజలకు సరికొత్త పథకాలు తీసుకొస్తున్నాం, ఒక వినూత్నమైన వరువును సృష్టిస్తున్నాం, మౌలిక సదుపాయాల కల్పన చేస్తున్నాం, సమాజంలో ప్రతి వర్గానికి అండగా నిలబడేలాగా సంక్షేమ పథకాలు తీసుకుంటున్నాం, పూర్తిగా ప్రజల సంపత్తిని పెంచే దిశగా తీసుకుంటూ దేశాన్ని రక్షణ పరంగా కూడా ఇవాళ ప్రపంచంలో అగ్రభాగాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయడమే కాకుండా ఆర్థిక వ్యవస్థలో కూడా అతిపెద్ద స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. 2030 నాటికి మనం దాదాపు 3వ స్థానానికి వెళ్ళిపోతాం. 2047 నాటికి వికసిత భారత్ మనం ఏదైతే కలగంటున్నామో ఆ సాకారమయ్యే నాటికి మనం ఖచ్చితంగా 1వ లేదా 2వ స్థానానికి వెళ్తాం. డిఫాల్ట్ బై డిఫాల్ట్ 3వ స్థానంలో ఉంటాం, కానీ కొద్దిగా పని చేస్తే 2వ స్థానం. మరింత గట్టిగా మనం నాయకత్వం చేస్తున్న పనికి, ఇవాళ రాజకీయ నాయకత్వం అంటే దేశంలో ప్రధానమంత్రి గారు చేస్తున్న పనికి, రాష్ట్రాల్లో ఎందుకంటే ఒక దేశం అభివృద్ధి సాగాలంటే, ప్రగతి పదంలో ముందుకెళ్లాలంటే కేవలం కేంద్రం పనిచేస్తే మాత్రమే కాదు రాష్ట్రాల భాగస్వామ్యం కూడా ఉంటే. అయితే ఎక్కువ రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి మనం మన లక్ష్యం ఏదైతే ఉందో వికసిత భారత నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంలో ఒక అభివృద్ధి ప్రధాతగా దార్శనిక నాయకులుగా ఉంటున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో కూడా మన కూటమి నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో కూడా ఒక అభివృద్ధి మనం రకరకాల పేరు వికసిత ఆంధ్రప్రదేశ్ ముందు ఇక్కడ మనం సమయాంధ్ర నవ్యాంధ్ర అనేవాళ్ళం, కానీ దేశవ్యాప్తంగా మనం వికసిత భారత వికసిత భారత నిర్మాణం కూడా ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కూడా జరుగుతుంది. దాంట్లో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అయితే ప్రతిపక్ష పార్టీలు మన మీద దుమ్మేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఇవాళ 2 నెలల్లో మనం రాష్ట్రంలో చేస్తున్న అనేక కార్యక్రమాల కారణంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద నిధులు ఇస్తుంటే దాని నుంచి దృష్టి మరల కోసం ఈ పార్టీ యాక్టివేట్ అయిపోయింది. అప్పుడే మీరు 5 సంవత్సరాల్లో ప్రజలు ఇట్లా దారుణ పాలన ఇచ్చారు కాబట్టి అటువంటి తీర్పు ఇస్తే మళ్ళీ తిక్కు లేకుండా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తారు. మన మంత్రిత్వశాఖ ఆరోగ్యశ్రీని తీసేస్తాను చెప్పారు, ఆరోగ్యశ్రీ తీస్తామని ఆరోగ్యశ్రీకి పేరు మార్చే వైద్య సేవ అని మాత్రమే చెప్పారు, వైద్య సేవ అని చెప్పారు. గతంలో మీరు దాన్ని అవినీతి, మీరు ఎవరన్నా అడగండి ఆరోగ్యశ్రీ అంటే గతంలో అవినీతికి కేరా పట్టవసిగా ఉండేది. అది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి చోట అవినీతి జరిగేది, కాదేది కవిత కరణం అన్నట్టుగా, కాదేది అవినీతి కరణం అంటూ అన్ని రంగాల్లో అవినీతిని చెప్పించి పాలన ఇచ్చారు. ఇవాళ మనం ఆరోగ్యశ్రీని వైద్య సేవగా పేరు మార్చుకున్నాం, ఎన్టీఆర్ వైద్య సేవగా. దాంట్లో ఆయుష్మాన్ భారత్ కూడా ఉంది కాబట్టి ఆయుష్మాన్ భారత్ మనం అందిస్తున్నాం, 60 లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ లబ్ధిని మనం అందిస్తాం. అదేవిధంగా ఇక్కడ వైద్య సేవ దీన్ని ఇన్సూరెన్స్ తీసుకొచ్చి ఇంకా మెరుగైన వైద్యం 25 లక్షల వరకు టెర్షరీ హెల్త్ కేర్ అంటే క్యాన్సర్ బారిన పడవ లేదా కాలేయ మార్పిడో లేదా మూత్రపిండ మార్పు ఇట్లాంటి వాటికి కూడా 25 లక్షలు కాదంటే ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కలిగించడం కోసం, పేదలకు అండగా ఉండడం కోసం 25 లక్షల దాకా మనం సహాయం చేసేలాగా, దానిపైన అయితే కూడా భరించడానికి కూడా ప్రభుత్వం ముందుంది. అటు దాంట్లో అసత్య ప్రచారం చేస్తాం. మనం కార్యకర్తలు చెప్పాలి బాబు ఇటువంటివి ఏమీ లేవు, ఎక్కడికి వెళ్ళదు, ఇంకా మెరుగైన వైద్య సేవలు ఈ ప్రభుత్వం అందిస్తుంది, పైన ఉన్నది నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, ఎక్కడ కూడా వెనుకంజ వేసేది లేదు, ప్రజలకు ఇబ్బంది కలిగించలేదు. 10 కోట్ల 45 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా నీరులో నెల్లూరులో నా
చెన్నైలోనా బెంగళూరులోనా ఢిల్లీలోనా ఎక్కడ కావాల్సిన వైద్య సేవ కల్పించడానికి ఒక ప్రపంచంలోనే లేని ఒక యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ ని నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ తీసేస్తుందంటే అప్పుడు అసత్య ప్రచారాలు చేసేట పత్రికలు రాస్తా ఉంటారు, పత్రికలు రాస్తా ఉంటారు. అనేక అసత్య ప్రచారాలు ఇవాళ 36 మందిని చంపేశారంటున్నారు. ఎక్కడికైనా 36 మందిని పంపిస్తే ఆ పేర్లు ఇవ్వమంటే పేర్లు ఇవ్వట, ఢిల్లీ ఇక్కడ ఎవరు నమ్మరు. ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీని కానీ ఆ పార్టీ నాయకుడిని ఎవరు నమ్మరు కాబట్టి చివరికి ఇంట్లో వాళ్ళు కూడా అమ్మ చెల్లి కూడా నమ్మట్లేదు కాబట్టి ఇక్కడ నమ్మరు కాబట్టి ఢిల్లీకి వెళ్ళాడు ఎగ్జిబిషన్. ఎవరితో పెట్టారు ఏ ఎగ్జిబిషన్ అంటే ఇదే అవినీతి పార్టీలు ఒకే జాతి పక్షులు ఏవైతే ఉన్నాయో అటువంటి పార్టీలతో కలిసి అక్కడ పెట్టారు. ఇక్కడ ఈ రకంగా ఉంటే ఏంటంటే దృష్టి భరించడం కోసం మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటి నుంచి ప్రజలు దృష్టి భరించడం చేసి ఏదో జరుగుతోంది రాష్ట్రంలో అని చెప్పి ఒకవైపు ఇక్కడ ప్రజలు దృష్టి భరిస్తూ దేశంగా దృష్టి ఆకర్షింపడానికి ఇటువంటి అసత్య ప్రచారం చేస్తాం. వీటి చేస్తుంటే అక్కడ కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి. ఇవాళ నిన్న ఒక బిల్ తీసుకొచ్చారు ఉదాహరణకి, ఏంటంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తే వీరందరూ వ్యతిరేకించారు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి దాకా. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? భారతీయ జనతా పార్టీ ఏదో ముస్లింలకు వ్యతిరేకం అంటే అందుకని వక్ఫ్ దీంట్లో మేము నమ్మమని. ఏంటే ఎందుకు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొస్తున్నారంటే దేశంలో 3 సంస్థలు అంటే రైల్వే, డిఫెన్స్, తర్వాత అత్యధిక ఆస్తులు అనేది వక్ఫ్ బోర్డు. వక్ఫ్ బోర్డులో అత్యధిక ఆస్తులు ఉన్నాయి, 9,20,000 ఎకరాలు అంటే 8,17,000 ఆస్తులు, 9,20,000 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు ఉంది. అది అన్యాయకారణం అయిపోతుంది కాబట్టి దాన్ని సరిదిద్ది ఒక రక్షణ వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం తీస్తుంటే ముస్లింలు అది ఒక వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షించడం ముస్లింలకు వ్యతిరేకంగా ఎలా అవుతుందో నాకు అర్థం కాదు, మీరు సమాధానం చెప్పాలి. ఇలా ముస్లిం రక్షకులుగా మాట్లాడుతున్న ఈ పార్టీలన్నీ ఇవాళ ఎవరయ్యా వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి అవినీతి అని మనం గూగుల్లో ఎదుగుతే ద మోస్ట్ కరప్ట్ మ్యాన్ అని వెతికితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. ఆయన వ్యతిరేకిస్తారు, మధ్య కుంభకోణంలో కూర్చుని ఆయన ఆ పార్టీ వ్యతిరేకిస్తారు, గట్టి కుంభకోణంలో ఉంటున్న ఆర్జేడి పార్టీ వ్యతిరేకిస్తారు, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ వ్యతిరేకిస్తారు. భూమిలో కూడా వెళ్ళి కుంభకోణం చేసి అక్కడ అంతరిక్షంలో పాతలలో కూడా కుంభకోణం చేసిన డిఎంకే పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది, ములాయం సింగ్ పార్టీ, అఖిలేష్ యాదవ్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తారు. వీరందరూ దొంగలంతా ఒకటయ్యి ఇవాళ దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ప్రజల మధ్య అదేదో తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఆస్తులను సంరక్షించి అన్యాక్రాంతం కాకుండా దాన్ని ఒక వ్యవస్థీకృతంగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక రిఫార్మ్ తీసుకొస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఏ విషయం తీసినా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మనం అందరం వీటి మీద అవగాహన కల్పించుకోవాలి, ప్రజల్లో తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయాలి. మనం ఏదో ఉత్సాహభరితమైన ప్రసంగాలు చేస్తుంటాం, మాట్లాడుతున్నాం, మనం పోరాటాలు చేయడం అలవాటు పడ్డాం. కానీ మనం ఎక్కువ ప్రతిపక్షంలో ఉండి మన రాష్ట్రంలో మనం పోరాటాలు చేయడానికి అలవాటు పడ్డాం, విమర్శలు చేయడానికి అలవాటు పడ్డాం. అయితే వాళ్ళ మనం ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటున్న విషయాన్ని గుర్తుపెట్టుకొని కేంద్రంలో మనం మంచి చేస్తున్న మంచి పనుల్ని, అదేవిధంగా రాష్ట్రంలో చేస్తున్న మంచి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా మనం చేయాలి. దాని గురించి అవగాహన పెంచుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే ఇంత మంచి పాలన అందిస్తున్న ప్రభుత్వం ఇంకా ఈ దేశ చరిత్రలో మళ్ళీ రారు రాబోరు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి సమయంలో ప్రతి గ్రామానికి వెళ్తున్న ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తీసుకొచ్చిన, లేదా నదుల అనుసంధానం చేయడానికి తీసుకొచ్చిన, లేదా 4 రోడ్ల హైవేల నిర్మాణం తీసుకొచ్చిన, ఎక్కడ నుంచి అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టిన, మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ నిర్మించే పని చేసినా మన ప్రభుత్వం జరిగింది. దాన్ని మళ్ళీ ముందుకు కొనసాగిస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి దీంట్లో ఎటువంటి సంస్కరణ తీసుకొచ్చారో మనం అందరం చూశాం. దాని కారణంగా దేశం ఇవాళ ఆర్థిక ప్రగతి సాధిస్తుంది, ప్రపంచం అంతా మనల్ని ప్రత్యేక గుర్తిస్తూ ఉంది. ప్రపంచం దేశాలు కూడా మన నాయకత్వాన్ని, మన నాయకుల నాయకత్వాన్ని స్వాగతిస్తా ఉంది. మొన్న కూడా ఇటీవల జరిగిన దీంట్లో కూడా ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన నాయకుడు ఎవరు అంటే మనం చేసిన సర్వేలు కాదని, అంతర్జాతీయ ఏజెన్సీ చేసిన సర్వేలలో అత్యధిక ఆదరణ కలిగిన వ్యక్తి ఎవరు, నాయకుడు ఎవరయ్యా ఈ దేశంలో అంటే మళ్ళీ ఒకే పేరు వచ్చింది, నరేంద్ర మోడీ. 69% ఓట్లు ప్రపంచవ్యాప్తంగా 69% మంది
నరేంద్ర మోడీ గారు అత్యంత ఆదరణ కలిగిన ప్రపంచంలోనే. దాని తర్వాత ఎవరో మెక్సికో నాయన్ అధినేత 63% రెండో స్థానంలో ఉన్నారు. మిగతా వాళ్ళ దగ్గరలో కూడా లేదు. అంటే మరి ప్రపంచమంతా ఎందుకు నాయకత్వాన్ని గుర్తిస్తుంది? ప్రపంచమంతా నాయకుణ్ణి నాయకత్వ లక్షణాన్ని గుర్తిస్తూ ఉంటే ఈ ప్రతిపక్ష పార్టీలు మాత్రం విషం చూపే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం అందరం తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి కార్యకర్త కూడా దాని మీద అవగాహన పెంచుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే అదే సమయంలో ప్రజలకు ఆకాంక్షలకి అనుగుణంగా కూడా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ముందు ఒకటి పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళడం, రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మన పార్టీ నుంచి పోటీ చేయడం, కూటమిలో భాగంగా మన కార్యకర్తలకు అవకాశం వస్తుంది. అందుకని మన ప్రాంతాల్లో ఆ రోజు మన నాయకత్వం గురించి వెతుక్కోకూడదు. ప్రజా సమస్యల మీద మనం పోరాడుతూ ఉంటే ప్రజల పక్షాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటే వాళ్ళు గుర్తిస్తే నాయకుడిగా మనం వెలిగితే రేపు మనం పోటీ చేయడానికి అవకాశం వస్తుంది. అందుకని ప్రతి కార్యకర్త కూడా ఆ దిశగా పనిచేయాలి. పార్టీని బలోపేతం చేసే దాంట్లో మీరందరూ కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తూనే ఉన్నారు. మళ్ళీ పునరంకితం కావాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ ఇవాళ ఇంతమందిని కలిసే అవకాశం కలిగించినందుకు పార్టీ నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఈ సత్యకుమార్ మంత్రి గింత్రి ఏమన్నా తోక ఏమున్నప్పటికీ కూడా మీ మధ్య నుంచి వచ్చిన కార్యకర్త అనే విషయాన్ని ప్రజలతో గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ తొందరలోనే మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం మరొకసారి వస్తుందని భావిస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి భారత్ మాతాకి. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమ ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోనుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.